జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ అనే అంశంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోటీల వివరాలు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకినాడ రామారావుపేట గల లయన్స్ క్లబ్ కార్యాలయం వద్ద సంప్రదించవలసిందిగా కోరారు. మరి 9:30 నుంచి 10:30 దాకా డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ అంశం మీద మన పర్యావరణ అంశం మీద వీరు డ్రాయింగ్ నిర్వహించే డ్రాయింగ్ గీసిన తర్వాత 10:30 నుంచి ఒక అరగంట సేపు మరి కానీ 30 గంటల సేపు కానీ జడ్జిలు ఒకసారి అన్ని పరిశీలించి విజేతలు నిర్ణయిస్తారు. వెంటనే మరి విజేతలకు బహుమతి ప్రదానం కూడా అదే రోజు జరుగుతుంది. ఈ యొక్క లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో పర్యావరణం అనేది చాలా ముఖ్యమైన అంశం. పర్యావరణ పరిరక్షణ అనేది చాలా గొప్పగా దీని మీద చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, అవగాహన కల్పించడాలు. కానీ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్కి ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన వస్తుంది, తద్వారా పర్యావరణ పరిరక్షణకి వాళ్ళు దోహదపడతారని మేము నిర్ణయం తీసుకొని ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన సృజనాత్మకత ఏదైతే ఉందో అది కూడా మరి వెలికి రావడానికి కూడా దోహదపడుతుంది. కానీ నేను ప్రత్యేకంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కోరేది ఏంటంటే, ఆ స్కూల్ యాజమాన్యాన్ని, కాకినాడ పరిసర ప్రాంత ప్రజల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇందులో పార్టిసిపేట్ చేసి చాలా చక్కని బహుమతులు కూడా పొందమని చెప్పి మరి తెలియజేస్తూ లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ గారు, అలాగే లయన్స్ క్లబ్ కాకినాడ చెందిన సీనియర్ మెంబర్ ఈ ప్రాజెక్ట్ చైర్మన్ డి లైన్ ఎంవీఆర్ మోహన్ కుమార్ గారు ఇద్దరు కూడా విశేషంగా మరి కృషి చేస్తున్నారు. అందరూ తప్పకుండా పాల్గొనమని చెప్పి కోరుతున్నాం.